యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మర్చులు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎన్నికల దృష్ట్యా పూర్తి బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టలేకపోయారు అప్పుడు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఫుల్ ప్లెజర్గా మొత్తం బడ్జెట్ను నిన్న ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఆర్థిక శాఖ మార్చులు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో అని దేశమంతా సర్వత్రా ఎదురు చూసింది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మూడో టర్మ్ అయితే ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రికి ఏడవ బడ్జెట్ సో ఈ బడ్జెట్లో ప్రజలకు ఏమైనా కొత్త కొత్త లాభాలు చేకూరుతాయా రాష్ట్రాలకు ఎలా మొత్తాన్ని అలకేట్ చేస్తారు ఎస్పెషల్లీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సౌకర్యాలు వస్తాయా అనే దాని మీద ఎక్కువ మంది ఎదురు చూశారు అనుకున్నట్టుగానే ఆర్థిక శాఖ మంత్రి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి ఈ బడ్జెట్లో ఏ ఏ రంగాలకి ఎంత కేటాయింపు జరిగింది ఏ ఏ రాష్ట్రాలకి ఎలాంటి కేటాయింపులు జరిగాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదన్నా జరిగిందా ఏమన్నా కేటాయించారా చేస్తే ఎలాంటి కేటాయింపులు జరిగాయి దేనికి జరిగాయి ఈ విషయాల మీద ఇప్పుడు మనం చర్చిద్దాం అసలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే బడ్జెట్ అంటే ఏంటి మూలధన వసూళ్ళు రాబడి వసూళ్ళు అంటే ఏంటి అనే దానికి చాలామందికి విషయం తెలియదు బడ్జెట్ అంటే మన ఇంట్లో వేసుకునే బడ్జెట్ లాగానే ఒక దేశానికి కూడా పెద్ద సైజులో ఉంటుంది బడ్జెట్ అంటే మనకి మొత్తము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం రూపంలో వస్తుంది మనం ఎంత ఖర్చు రూపంలో పెట్టాలి ఈ రెండింటికి ముందే మనం లెక్కేసుకొని దాని ప్రకారమే ఫాలో అయిపోతాం దాన్ని మనం బడ్జెట్ అంటాం అయితే ఈ బడ్జెట్ని రెండు రకాలుగా విడదీస్తారు ఒకటి మూలధన ఆదాయము రాబడి ఆదాయం మూలధన వసూళ్ళు రాబడి వసూళ్ళు అంటారు అదేవిధంగా మూలధన వ్యయం రాబడి వ్యయం అసలు ఈ మూలధన వ్యయము రాబడి వ్యయం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇప్పుడు మన బడ్జెట్లో టోటల్గా నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల బడ్జెట్లో రాబడి వసూళ్ల కింద ముప్పై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు మూలధన వసూళ్ల కింద పదహారు లక్షల తొంభై ఒక్క వెయ్యి మూడు వందల పన్నెండు కోట్లు వెరసి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు వస్తుంది అని భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే ఈ వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెడతారు అంటే రాబడి వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక కోట్లు మూలధన వ్యయం కింద అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు వెరసి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టేదానికి సిద్ధపడింది అయితే దీంట్లో ఫిజికల్ డెఫిజిట్ అంటే ద్రవ్యలోటు ఈ ద్రవ్య లోటు అనేది ప్రభుత్వం ఇప్పుడు ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్గా ధృవీకరించింది అంటే అప్రాక్సిమేట్గా ఐదు పర్సెంట్ నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ద్రవ్య లోటు ఉండొచ్చు అని రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాని నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే చిన్న ఉదాహరణ చెప్తే ఈ మూలధన వ్యయం రాబడి వ్యయం అంటే ఏంటి అలానే మూలధన వసూళ్ళు రాబడి వసూళ్ళు అంటే ఏంటి అనేదానికి చెప్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్ మనము పాలు కొన్నామనుకోండి డబ్బులు ఇస్తాం అది రాబడి వ్యయం అదే ఆవునే కొన్నామనుకోండి డబ్బులు ఇస్తాం అది మూలధన వ్యయం అట్లానే మనం పాలు అమ్మామనుకోండి డబ్బులు వస్తాయి అది రాబడి వసూళ్ళు మనం ఆవుని అమ్మామనుకోండి డబ్బులు వస్తాయి అది మూలధనం వస్తువు అంటే ఒక ఆదాయాన్ని ఆర్జించే వస్తువుని అమ్మితే మూలధనం ఆదాయాన్ని తీసుకుంటే రాబడి సో ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టింది ఆదాయం వచ్చే విధంగా ఖర్చు పెట్టేదాన్ని మూలధనం ఏమంటాము సో రెగ్యులర్గా మెయింటెనెన్స్కి రెగ్యులర్గా జీతాలకు కానీ బత్యాలకు కానీ ఖర్చు పెట్టే వాటిని మెయింటెనెన్స్ ఖర్చు పెట్టే వాటిని రాబడి అంటాం సో ఈ రెండు పదాలు అర్థమైతే మనకి రాబడి వేయమంటే ఏంది మూలధన వేయమంటే ఏంది రాబడి వసూళ్ళు అంటే ఏంటి మూలధన వసూళ్ళు అంటే అనేది అర్థమవుతుంది అయితే ఈ బడ్జెట్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల బడ్జెట్లో మేజర్ అలొకేషన్స్ దేనికి జరిగాయి ఇది ఓవరాల్గా కంట్రీకి సంబంధించినంతవరకు గ్రామీణాభివృద్ధికి చాలా పెద్ద పీట వేశారు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికే కేటాయించారు అంటే ఈ గ్రామీణాభివృద్ధి అంటే దీంట్లో ఏముంటుంది రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్స్ కానీ హెల్త్ కానీ శానిటేషన్ కానీ అంటే రూరల్ డెవలప్మెంట్ అనమాట దీనికోసంగా పెద్ద పీట వేసి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు దీన్ని కేటాయించారు తర్వాత నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన ఇది చాలా ఇంపార్టెంట్ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్కిల్ సెన్సెస్ అవుట్ చేయాలని చెప్పి ఒక బిల్ కూడా పాస్ చేశారు సో స్కిల్ డెవలప్మెంట్కి కానీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్కి కానీ రెండు లక్షల కోట లక్షల కోట్ల తప్ప దీంట్లో ఈ బడ్జెట్లో కేటాయించారు అదేవిధంగా రైల్వేకి సంబంధించి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్ల కేటాయించారు చాలా పెద్ద బడ్జెట్ అంటే కొత్త లైన్ వేయడానికి కానీ మీటర్ గేజ్ని బ్రాడ్ గేజ్ కింద మార్చడానికి కానీ లేదా కంపార్ట్మెంట్స్ అప్గ్రేడ్ చేయడానికి కానీ వీటన్నిటి కలిపి అంత బడ్జెట్ పెట్టారు తర్వాత హోంశాఖకి హోంశాఖకి వచ్చేసి దగ్గర దగ్గరగా రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు అంటే మేజర్ కేటాయింపులన్నీ కూడా మంచి మంచి పోర్ట్ఫోలియోకి చేయాల్సి వస్తుంది ఎందుకంటే దేశ రక్షణలో భాగం దేశాభివృద్ధిలో భాగం కాబట్టి ఈ విధంగా అలకేషన్స్ చాలా చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని స్టేట్లకు అసలు అలకేషన్స్ రావట్లేదు ఆ స్టేట్ల పేర్లు ప్రస్తావించట్లేదు బడ్జెట్లో అని అక్కర్లేదు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగినవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు వారి వారి అవసరాలను బట్టి రిక్వైర్మెంట్స్ని బట్టి అలొకేట్ చేస్తారు కేంద్రం అనేది సపరేట్గా ఉండదు కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల కలయికే కేంద్రం సో కేంద్రం రెండు లక్షల కోట్లు ఖర్చు పెడుతుందంటే అన్ని రాష్ట్రాలకి అవసరాలను బట్టి ఖర్చు పెడుతుంది అనమాట అంతే అయితే ఈ బడ్జెట్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూ ఏంటంటే ముద్రా రుణాలనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు యాక్చువల్గా ముద్రా రుణాలనేవి పది లక్షల కోట్లు ఇస్తున్నారు దాన్ని ఒకేసారి ఇరవై లక్షల కోట్లకి ఇవ్వాలి ముద్ర రుణం అనేది చాలా పెద్ద ప్రాతిపదిక మీద తీసుకొచ్చారు అదే విద్యకు కూడా ఇప్పుడు పది లక్షల రూపాయల వరకు హైర్ ఎడ్యుకేషన్కి ఎవరైనా లోన్స్ తీసుకోదలుచుకుంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ త్రీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే జనరల్గా ఛార్జ్ చేసే వడ్డీ కంటే కూడా మూడు పర్సెంట్ తక్కువ వడ్డీకే వాళ్ళకి ఇది ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా లేడీస్ సంబంధించినంతవరకు ఎవరైనా కానీ ఒక ప్రాపర్టీని స్త్రీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే దానికి స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది అంటే వీళ్ళకి ఏంటంటే స్త్రీలకు కూడా ఆస్తిలో కొంచెం హక్కు కల్పించడానికి ఒక ఇన్సెంటివ్ కింద ఇది ఉపయోగపడుతుంది అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏంటంటే ఎంఎస్ఎం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవి భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు అంటే టర్న్ ఓవర్ మరీ ఎక్కువగా ఉండదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మరీ ఎక్కువగా ఉండదు వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే బ్యాంక్స్కి మనం ఏదైనా లోన్కి పోతే సెక్యూరిటీ ఏం పెడతారు మీకు లాభం ఎంత వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ అడుగుతుంటారు అలాంటి జంజాటాలు ఏమి లేకుండా సెక్యూరిటీలు కూడా లేకుండా ఎంఎస్ఎంఏకి లోన్ ఇచ్చే విధంగా కొత్త ప్రపోజల్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోటి ఇళ్ళు పక్కా గృహాలు కట్టించి పేదలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది అలాగే గత బడ్జెట్లో కూడా సూర్యగర్ పేరు మీద ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది అంటే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసేదానికి తీసుకొచ్చి మూడు వందల యూనిట్లు ప్రతి ఇంటికి ఫ్రీగా పవర్ ఇచ్చేదానికి కూడా దీంట్లో చెప్పడం జరిగింది అలానే ముప్పై లక్షల జనాభా దాటిన పద్నాలుగు సిటీలకు పద్నాలుగు నగరాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కూడా ఈ బడ్జెట్లో కల్పించడం జరిగింది సో ఓవరాల్గా గ్రామీణాభివృద్ధికి ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్కి తర్వాత ఉద్యోగ కల్పనకి ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి కనపడతా ఉంది సో ఇది ఓవరాల్గా బడ్జెట్ యొక్క ముఖ చిత్రం మొత్తం కంట్రీ బయట తీసుకుంటే అయితే ఈ బడ్జెట్ మనము రెండు మూడు రకాలుగా డివైడ్ చేస్తే ఓవరాల్ బడ్జెట్ తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పనులు తర్వాత ప్రత్యక్ష పనులు మన రాష్ట్రానికి ఏమొచ్చినాయి ఇట్లా మనం డివైడ్ చేసి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం పరోక్ష పన్నుల గురించి చూద్దాం అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలామందికి డౌట్ వస్తుంది అసలు ఈ ప ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి పరోక్ష పన్ను అంటే ఏంటి ప్రత్యక్ష పన్ను అంటే మన పాకెట్లో నుంచి మనం డబ్బులు డైరెక్ట్గా ప్రభుత్వానికి కడతా ఉంటే ప్రత్యక్షంగా కడతా ఉంటే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం ఇంగ్లీష్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో నుంచి ప్రభుత్వానికి కడతాం కాబట్టి దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం అయితే పరోక్ష పన్ను అంటే ఏంటి పరోక్షంగా మనం పన్ను కడతాం కానీ ఆ కట్టే విషయం మనకు తెలియదు ఇప్పుడు మనం ఒక సబ్బు కొన్నామనుకోండి ఆ సబ్బు పది రూపాయలు అయితే దాంట్లో జిఎస్టీ ఒక రూపాయలు ఎనభై పైసలు రెండు రూపాయలు జిఎస్టీ కలిపితే పన్నెండు రూపాయలు పన్ను కొంటాం కానీ దాంట్లో జిఎస్టీ ఉందనే విషయం మనకు తెలియదు పన్నెండు రూపాయలు ఎంఆర్పి కొనేస్తాం అనుకోండి దీన్ని పరోక్ష పన్ను అంటాం అంటే మనం పన్ను కడుతుంటాము కానీ పన్ను కర్తన విషయం కూడా మనకి తెలియదు అంటే అది వస్తువు యొక్క ధరలో కలిసిపోయి ఉంటుంది దాన్ని మనం పరోక్ష పన్ను అంటాం ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకి ప్రత్యక్ష పరోక్ష పనుల మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉందనేది మనం చూద్దాం మొదట పరోక్ష పనులు తీసుకుంటే పరోక్ష పనుల్లో మనకి జనరల్గా ఎక్సైజ్ ఒకటి వస్తువుల యొక్క రేటు మీద యాడ్ అవుతుంది జిఎస్టీ యాడ్ అవుతుంది మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ ఒకటి యాడ్ అవుతుంది వీటన్నిటిని కలిపిన తర్వాతే వస్తువు యొక్క ధర నిర్ణయించబడుతుంది అయితే నిన్న పెట్టిన బడ్జెట్లో బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ అంటే బీసీడీ అంటాం దాన్ని సవరించడం ద్వారా కొన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగాయి కొన్ని వస్తువుల యొక్క ధరలు తగ్గాయి అయితే ఏ వస్తువుల యొక్క ధరలు తగ్గాయి అనేది మనం చూస్తే క్యాన్సర్కి సంబంధించిన మూడు రకాల ఔషధాలకు పూర్తిగా తగ్గించారు అంటే పూర్తిగా ప్రైస్ని మ్యాక్సిమం అనమాట అది ఫ్రీగా వస్తాయి యాక్చువల్గా అంటే కస్టమ్స్ డ్యూటీ నీళ్ళు చేసేస్తారు అదేవిధంగా ఎక్స్రే మిషన్స్ ఎక్స్రే మిషన్స్లో యూస్ చేసే వంటి ట్యూబ్స్ అదేవిధంగా మొబైల్ ఫోన్స్ మొబైల్ ఛార్జర్స్ గోల్డ్ సిల్వర్ ప్లాటినం తోలు వస్తువులు అన్నిటికీ మించి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినది ప్రాన్ ఫీడ్ అండ్ ఫిష్ ఫీడ్ వీటి యొక్క రేట్స్ కూడా గణనీయంగా తగ్గించారు అలానే ఐరన్ అండ్ స్టీల్ దీని రేటు కూడా తగ్గింది అయితే ఈ బడ్జెట్ ద్వారా వస్తువుల యొక్క ధరలు పెరిగినవి వస్తువులు ఉన్నాయంటే మొబైల్ గేర్లు టెలికామ్ గేర్లు అంటాం టెలికామ్ గేర్లు పీవీసీ పైప్స్ భూమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ డిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ వస్తువులు సోలార్ గ్లాసెస్ అమ్మోనియం నైట్రేటు ఇలాంటి కొన్ని కొన్ని వాటి మీద మాత్రమే ధరలు పెరగడం జరిగింది అంతకుమించి పరోక్ష పనుల వలన వస్తువుల యొక్క ధరల్లో పెద్ద సా తేడాలు అయితే ఏమీ లేవు అదే మనం డైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తే అంటే ప్రత్యక్ష పనులకు వస్తే ప్రత్యక్ష పనుల్లో పరిస్థితి ఎలా ఉంది జనరల్గా బడ్జెట్ అనగానే వేతన జీవులు మాకు ఏమి ఇస్తారో బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయా లేదా అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈసారి బడ్జెట్లో పెద్ద అద్భుతాలు జరగకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరిగాయి ఉద్యోగస్తులకు సంబంధించినంతవరకు అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినంతవరకు ఇదివరకు యాభై రూపాయలు ఉన్నటువంటి యాభై వేల రూపాయలు ఉన్నటువంటి స్టాండర్డేక్షన్ని డెబ్బై ఐదు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత పెన్షన్ తీసుకునే అంటే హస్బెండ్ చనిపోయి ఫ్యామిలీ పెన్షన్ అంటాం హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్కి వచ్చే ఫ్యామిలీ ఫ్యామిలీ పెన్షన్లో ఇదివరకు పై పదిహేను వేల రూపాయల వరకే ఉండేది స్టాండర్డ్ ఎక్షన్ ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచడం జరిగింది అదేవిధంగా నిన్న ఆర్థిక మంత్రి గారు ఒక మాట చెప్తూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని సమగ్రంగా ఒక్కసారి మేము పరిశీలించి దీని మీద ఏ సింప్లిఫై చేసే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని సింప్లిఫై చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో మనకి ఏర్పడింది ఇప్పుడు మనం ఫాలో అయ్యే యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అంటే దగ్గర దగ్గరగా చాలా సంవత్సరాల నుంచి ఇదే యాక్ట్ ఫాలో అవుతున్నాం చాలా ఎగ్జామిషన్సు డిడక్షన్సు రిబేట్స్ రిలీఫ్స్ చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా మారిపోతూ మారిపోతూ వస్తున్నాయి అయితే ఈ కొత్త రిజ్యూమ్ పెట్టినందువల్ల అంటే ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెట్టినందువల్ల ఏమవుతుందంటే ఇంకా డిడక్షన్స్ ఎగ్జిషన్స్ ఏమీ అలవ్ చేయట్లేదు కాబట్టి సో ఈ ఈ యాక్ట్ని పెద్దదిగా పెట్టి ఇన్ని ఎగ్జిషన్సు ఇన్ని డిడక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి యాక్ట్ని సింప్లిఫై చేసేసి ట్యాక్స్ స్లాబ్స్ పెంచి ట్యాక్స్ రేట్స్ తగ్గించడం ద్వారా అంటే రేషనలైజ్ చేయడం ద్వారా సహేతుకంగా చేయటం ద్వారా ఈ ఎగ్జామిషన్స్ డిడక్షన్స్ అనేటువంటి రిమూవ్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా మనకి కనపడుతుంది దానిలో భాగంగానే ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనకు మూడు రకాలుగా ఉండేవి అరవై సంవత్సరాలు లోబడి వాళ్ళకి ఒక ట్యాక్స్ రేట్ ఉండేది అరవై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఒక స్లాబ్స్ ఉండేవి ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళంటే నార్మల్ వ్యక్తులు సీనియర్ సిటిజన్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇలా మూడు రకాల కేటగిరీల కింద మనకి ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఉండయి ఇప్పుడు అన్నీ తీసేసి సింపుల్గా ఒకే ఒక స్లాబ్స్ తీసుకొచ్చారు నిన్న వచ్చినటువంటి స్లాబ్ నిన్న కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన స్లాబ్లో ఈ విధంగా ఉన్నాయి సున్నా నుండి మూడు లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ నిల్ మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఏడు లక్షల నుండి పది లక్షల వరకు టెన్ పర్సెంట్ పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను పర్సెంట్ పన్నెండు నుంచి పదిహేను వరకు ఇరవై పర్సెంట్ పదిహేను లక్షలు దాటితే థర్టీ పర్సెంట్ ఈ విధంగా స్లాబ్ రేట్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అయితే ఈ స్లాబ్ రేట్స్ వలన ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త స్టాండర్డ్ రక్షణను పెంచడం వలన ఈ స్లాబ్ రేట్స్ అడ్జస్ట్ చేయటం వలన పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఉద్యోగస్తుడికి దీనివల్ల లాభం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది లాంగ్ టర్మ్ షాప్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే షేర్స్ కొన్నా అమ్మిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి అనుకుంటాం సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందో దాన్ని ట్వంటీ పర్సెంట్ చేయడం జరిగింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద టెన్ పర్సెంట్ ఉంటే దాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జరిగింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్కి ఇప్పటివరకు లక్ష రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉంది దాని లక్ష పాతి వేల రూపాయల వరకు పెంచడం జరిగింది సో ఈ ఎగ్జామిషన్స్ ఇవ్వటం వలన తర్వాత ఈ ట్యాక్స్ రేట్స్ పెంచడం వలన రేషన్లు ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారము బ్యాంకు వడ్డీ రేట్లు ఆరు నుంచి ఏడు పర్సెంటే ఉంటున్నాయి అదే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ కూడా మార్జిన్స్ వస్తున్నాయి కానీ అక్కడ ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉంటున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకులో డిపాజిట్ చేసే వ్యక్తుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది ఎక్కువ రిటర్న్ వస్తుంది ఎక్కువ ఆదాయం వస్తుంది తక్కువ ట్యాక్స్లు పడుతున్నాయి కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కానీ ట్యాక్స్లు మాత్రం ఎక్కువ పడుతున్నాయి సో ప్రభుత్వం దీనిలో దృష్టి పెట్టుకొని బ్యాంకు డిపాజిట్స్ని ఎంకరేజ్ చేసే దానికోసంగా మ్యూచువల్ ఫండ్స్లో లేదా షేర్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాలకి కొంచెం పనులు పెంచడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరిగింది ఏం చేశారు సో నిన్నటి నుంచి మనం మీడియాలో చూస్తున్నా బడ్జెట్ ప్రసంగంలో చూస్తున్నా రెండు రాష్ట్రాల పేర్లు పదే పదే ఉప అదే ఒకటి బీహారు రెండు ఆంధ్రప్రదేశ్ మూడోది కాస్త కోస్తా ఒరిస్సా సో ప్రతిపక్ష విమర్శలు రాజకీయ విమర్శలు అవన్నీ మనం పక్కన పెడితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగిన తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రామిస్ చేసింది ఆ ప్రామిసెస్ని గత పది సంవత్సరాలుగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదో అరకొర తప్పితే పెద్దగా మనకి రాష్ట్రానికి చేసిందేమీ లేదు కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఒక విధంగా ఆలోచిస్తే పెద్దపేట వేశారనే చెప్పాలి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరాల ఏంటి ముఖ్యంగా అమరావతి అమరావతి అభివృద్ధికి అమరావతి నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వేల కోట్ల రూపాయలు అలకేట్ చేయడం జరిగింది అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే మన అమరావతికి ఇవ్వడం జరిగిందో ఇది గ్రాంట్ రూపంలో ఇచ్చారా లేదా అప్పు రూపంలో ఇచ్చారనేదే చాలామందికి ఇప్పుడు డౌట్ సో గ్రాంట్ రూపంలో అంటే మళ్ళీ రీపేమెంట్ చేసే అవసరం ఉండదు కానీ ఇప్పుడు వచ్చే వార్తలను బట్టి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలోనే ఇచ్చారు కాకపోతే అప్పు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వదు ఈ అప్పుని వరల్డ్ బ్యాంక్ ద్వారానో ఇంకొక ఫండింగ్ ఏజెన్సీ ద్వారానో స్టేట్ గవర్నమెంట్కి ఇప్పిస్తుంది కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే పెడుతుంది రీపేమెంట్ కూడా అతి తక్కువ వడ్డీకి ముప్పై సంవత్సరాల తర్వాతనే ఉంటుంది అంటే ముప్పై సంవత్సరాల లోబడి ఉంటుంది సో ఏ విధంగా అయినా కానీ ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో కూడా ఉండదు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చినటువంటి ఫండ్గానే వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు దట్ ఈస్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫర్ అమరావతి డెవలప్మెంట్ అదేవిధంగా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రలో హక్కు అని ఎప్పటి నుంచో వస్తున్న నినాదం ఈ మధ్య విశాఖ ఉక్కు అనేది చాలా కాంట్రవర్షియల్ అయింది ఎందుకంటే ప్రైవేటైజ్ చేస్తారని కొందరు లేదా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని షిఫ్ట్ చేస్తుందని కొంతమంది రకరకాల ఊహా ఊహాగానాల మధ్య ఈ మధ్యనే ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నాన్ని సందర్శించడం జరిగింది విశాఖ ఉక్కుని సందర్శించిన తర్వాత ఆయన కొన్ని ప్రామిసెస్ చేశారు ఏది విశాఖ ఉక్కు కంటిన్యూ అవుతుందని దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయమని దీన్ని ఇంకా ఫండ్స్ ఇచ్చేసేసి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసి దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రులకు జీవనాడి నిన్న ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా పోలవరం అనేది ఒక భద్రత ఒక సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అది ఆంధ్రప్రదేశ్ స్టేట్కే కాదు దేశానికి ఆహార భద్రత ఇచ్చే ప్రాజెక్టు అది సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇచ్చే జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం పోలవరానికి అయ్యే ఖర్చు కానీ నిర్వాసితులకు అయ్యేటువంటి ఖర్చు కానీ అంతా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అమరావతి కూడా మొదటగా కేటాయించిన ఈ పదిహేను వేల కోట్ల రూపాయలే కాకుండా ఎప్పుడు అవసరమైతే ఎంత అవసరమైతే దానిచ్చేదానికి కూడా మేము సిద్ధమే అని నిర్ద్వందంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటర్ కానీ పవర్ కానీ రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి డెవలప్మెంట్లో కేంద్రం యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు అదేవిధంగా రాయలసీమ ప్రకాశం తర్వాత మన ఉండే జిల్లాలు అంటే విజయనగరం శ్రీకాకుళం లాంటి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటాం వాటిని మనం ఆ జిల్లాలకి జిల్లాకు యాభై కోట్ల చొప్పున ఫండింగ్ ఇచ్చి వాటి డెవలప్మెంట్ కూడా మేము పాటుపడతామని చెప్పారు అదే కాకుండా వైజాగ్ నుంచి చెన్నైకి క్యారిడార్ కోస్టల్ క్యారిడార్ అదే హైదరాబాదు బెంగళూరు ఓరకొల్ల మీదుగా ఇంకొక క్యారిడార్ డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మేము పాటు పడతామని చెప్పారు ఇప్పటి వరకు పూర్వోదయ స్కీమ్ అనేది ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది దాన్ని ఇప్పుడు బీహార్కి ఆంధ్రప్రదేశ్కి కూడా ఎక్స్టెండ్ చేశారు అయితే ఈ పూర్వోదయ స్కీమ్ ఏంటంటే ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి అంటే ఉద్యోగాల కల్పన ఒకటి స్టీల్ ఫ్యాక్టరీస్ స్టీల్ డెవలప్మెంటు చేసేదానికి ఈ పూర్వోదయ పథకంలో ఎక్కువగా దాంట్లో చేస్తూ ఉంటారు మనకుండే ఉక్కు పరిశ్రమలకు ఊపిరి అందుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో రూరల్ డెవలప్మెంట్కి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని రిఆర్గనైజేషన్ యాక్ట్ని మా హయాంలోనే మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతామని బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక పారాగ్రాఫ్ కేటాయించడం జరిగింది సో ఈ విధంగా చూస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సమగ్రాభివృద్ధికి క్యాపిటల్ డెవలప్మెంట్కి క్యాపిటల్ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్కి వైజాగ్ స్టీల్ ని అభివృద్ధి చేయడానికి కోస్టల్ క్యారెడర్ డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి రోడ్స్ ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు పోయి కలిసినప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకునే విధంగా అష్యూరెన్స్ ఇచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎంతైతే నష్టపోయిందో ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రక్రియ మొదలైందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ బడ్జెట్ చూసుకుంటే దేశానికి అలకేషన్స్ ఎలా ఉన్నాయి స్టేట్స్కి అలకేషన్స్ ఎలా ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంపాక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంపాక్ట్ ఏంటి మన జిల్లాకు సంబంధించిన వరకు ఉన్న మంచి ఇంపాక్ట్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ జిల్లాల తర్వాత రొయ్యలు చేపలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది మన నెల్లూరు జిల్లా నుంచి ఎందుకంటే తీర ప్రాంత కాబట్టి సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రాన్ ఫీడ్స్ ఫిష్ ఫీడ్ మీద తగ్గించారో న్యాచురల్ కానీ ఇప్పుడు మనకి ఫిష్ ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది సో రొయ్యలు పండించే రైతులకి ఇది మంచి ఆదాయ మార్గం అంటే బాగా బాగా ఉపయోగపడేటువంటి ప్రక్రియ మనం ఈ బడ్జెట్ను ఓవరాల్గా అనలైజ్ చేస్తే అన్ని విషయాలు టచ్ చేస్తారు అంటే పూర్తిగా కొంత ఇగ్నోర్ చేయకుండా ప్రతి విషయానికి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడైతే వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయో డెవలప్ అవ్వాల్సిన రాష్ట్రాలు ఉన్నాయో నిజంగా అవసరమైన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది నమస్తే